నేను నమ్మలేనమ్మా. అవినీకి అన్యాయం చేసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు రెడ్డి, మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆహా, అబద్ధం లేకుండా ఆపిల్లా. అవును. ఆహా, ఈవిడ కేసును ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరి తెగించింది అన్నమాట. అవతల అది బరి తెగించి వస్తే మాత్రం యువతలు ఇతనుకుండాలిగా సిగ్గు. అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూశాను. ఇతను వేవి తెలుసుకోనక్కర్లేదు. నమస్కారం సార్. ఎవరయ్యా? ఏదైనా పనిపించండి సార్. నా దగ్గర పని లేదు. ఏమి లేదు పావయ్య, అసలే గొడవల్లో ఉన్నాను నేను. అవును, నేను ఎక్కడ చూసినట్టున్నాను. అభిమన్యం తోట? అవును సార్. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి పనికి రావడం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు లాయర్, నువ్వు అతనికి కావలసిన వాడివి, కావలసినంత ఆదాయం నీకు. సుప్రీంకోర్టా, టెన్నిస్ కోర్టా? ఆయన లాయరేటండి బాబు, డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యాలు చెబుతుంటాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అబద్ధ సాక్ష్యాలు చెబుతాడా? నా మాట అబద్ధం అయితే కోర్టులో ఎంక్వైరీ చేయండి సార్. అబద్ధ సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి. ఈ మధ్య ఒక వధ పని కూడా చేశాడు. సరే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అతన్ని చెప్పనే డాడీ. ఏముందండి, పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకు నాశనం చేశాడండి. దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అఫ్కోర్స్ మళ్ళీ బతికిందనుకోండి, అందుకే అక్కడ పని మానేశానండి. అసలు అప్పుడు చెబుదామనుకున్నానండి. ఏమి చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోయింది. బాగా నటించినా సార్. ఏమిటి కిరాయ్? సాక్ష్యం చెప్పడానికి. షట్ అప్! నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు. నీతో మాట్లాడడానికి రాలేదు. ఒక పని మీద వచ్చాను. నేనొక లాయర్, నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఒక త్రాసుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు. వాణ్ణి నా నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఇమ్మంటావు? దూరం చేయటం ఒకటేనా? కాదు, పురి తీయించాలి. అంత ఘోరమేం చేశాడు? మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు. ఎటు తన్నినా తిరిగి తన కాలి దగ్గరికే వస్తుందనుకున్నాడు. చెప్పానుగా, త్రాసుడని. నిన్ను ప్రేమించింది నేనే, అయినా ప్రేమించడానికే అబద్ధమాడాను. ప్రేమ? అది ప్రేమ? అవును, ప్రేమే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అఫ్టర్ ఆల్, ప్రేమించడం కోసం 2-3 అబద్ధాలు ఆడితే తప్పేం లేదే. మై లవ్ ఈస్ ప్యూర్. ప్యూర్? అఫ్కోర్స్, వెరీ ప్యూర్. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది. ఏం కనిపించింది? దేనితోనో తాగి తద్దనాలు ఆడేవాలేదా? దానిలో తప్పే ఉంది. తప్పే ఉందా? ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా. అరే, ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చూడు స్వప్న, నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏ మగడని చెప్తే ఏ ఆడ సహిస్తుని చెప్పు. అంటే మోసం చేశావన్నమాట? నిన్ను మోసం చేయలేదు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ, గర్ల్ ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా ప్రేయస్, నా కాపు భార్య. స్వప్న, దిస్ ఈజ్ మోడర్న్ సొసైటీ, ఇట్ ఈస్ 1984. భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలు. భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన పెళ్ళైంది అనుకో, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాను, నేనే పట్టిస్తూ నాకే అభ్యంతరం లేదు. ఓహో, అంత గొప్ప సంస్కారమా నాయనా నీది? ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఒక 10,000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసావే, అది కూడా సంస్కారమేనా? ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా? అది నా వృత్తి. ఓహో, వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావన్నమాట. స్వప్న, అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమను గురించి, మన పెళ్లిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలకు కాదు, అతని వ్యాపారాలకు కాదు. అయినా మగవాడిని నిలదీసి అడిగే ఆడదంటే నాకు పరమసాక్షి.
మరి నీకు ఇన్ని పట్టింపులు ఉన్నాయని ముందే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అడిగుంటే నేను చెప్పుండేవాడిని నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నిన్ను అసలు ప్రేమించుండేవాడినే కాదు అలాగా ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు ప్రేమించడం మానే నేను నిన్ను మర్చిపోయాను నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాను ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు కానీ ఇళ్ళకెళ్ళి మంచమే ఇప్పుడు వెట్టువే తీడుస్తుంది మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని కోరిస్తాను చూడు నువ్వు నన్ను మర్చిపోవడం తీరిక కాదు మనం గడిపిన క్షణాలు అలాంటి ఆ రోజులు అలాంటి ఇంపాసిబుల్ యు కెన్ నెవర్ ఫర్గెట్ ఈ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను చూడు స్వప్న మొదటి చూపు మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు ఆ భ్రమలో ఉంటావనే హెచ్చరించడానికి వచ్చాను నేను ఆడదాన్ని జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు దిస్ ఇస్ స్వప్న మిస్టర్ అభిమన్యు ఇవి భారతం నాటి రోజులు కావు This is modern times, 1984. నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను, మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను. Good bye. आकलती హలో ఎవరండి నువ్వా మీరెవరు నువ్వు అక్కడ అందుకున్నావు నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకు నానో తెలియదా కాపురం పెట్టేసావా ఎవరు ఏమో తెలియదు హలో మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది అసలు ఎవరిది మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరో ఫోన్ కట్ చేయరు ఎందుకు ఫోన్ చేశావు ఎలాగనో కనుక్కున్నావని ఈ పార్టీ తెలిసే ఉంటుందిగా అంటే నాతో కాపురం పెట్టేసావు అన్నమాట ఇంకా లేదు పెట్టబోతున్నా అంపేతార్ పెళ్ళై అయినా నా వెంట పడుతుంది నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది అంతే తప్ప నాకేం చెప్పక్కర్లేదు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను థాంక్యూ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అమ్మతో మాట్లాడుసి నేను తీసుకెళ్తాను నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేస్తుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు వెళ్ళి వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురా వెళ్ళి ఎక్కడికి బయటికి ఎవరి దగ్గరికి నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి రోడ్డున పడ్డావన్నమాట అమ్మ పెట్టినప్పుడు అడుక్కుతున్నానుగా మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదా నిజమన్నది మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి ఇంతవరకు సహించాను భరించాను ఓపిక పట్టాను అది నేను అనాల్సిన మాట ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్నా నువ్వు నన్నేం చేశావు నీ పెళ్ళం పోగానే బ్రతకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు పెళ్ళంగా ఉండిపోమ్మన్నా ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు నీకు వయసున్నప్పుడు
నాకు వయసు రాలేదు నాకు వయసు వచ్చాక నీ వయసు ఊడిగిపోయింది నువ్వు సుఖపెట్టావు నన్ను సుఖపడ్డావు అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నా ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా ఊరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా ధైర్యాన్ని బాగానే పొందుకున్నావు కూర్చోండి ఏదో సొంతిల్లు మర్యాద చేస్తున్నావే సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం ఎందుకలా అడుగుతున్నారు ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడమా మీరేలా అనుకుంటున్నారు అభి ఇంటికొచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసాక గానీ అసలు రంగు బయటపడదు ఏంటి అలా నిలబడిపోయా ఇలారా అర్థం కాలేదా అభికి ఏమనుకోకు మా అల్లుణ్ణి అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను కలిసేకేగా నువ్వు కలిసావు నీకు తెలుసో లేదో అభి స్వప్ననే లాయర్ని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైప్ ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతనికో ఇల్లుంది ఆ ఇంట్లో అమ్ముంది మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు మీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు వేసియా నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా పాపం రాధాకృష్ణలాగా ఉందావనా నువ్వెలా రాధవవుతావు నేను రాధను అంటే అత్తయ్య అభి నా కల్లుడు ఇది ఎక్కడిదో తెలుసా మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టను కొత్తదే పర్వాలేదు సీనరీ బాగుంది పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు అదే దుప్పటి మాదే ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా మార్చిపోయినట్టుంది హాయ్ టేప్ రికార్డరు పాతది మార్చేశాడే మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం మీరు అంతేనా ఈ పాట నేనే పాడాను ఎవరు నేర్పారు మా అక్క ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది చిన్నప్పుడే తప్పిపోయింది ఈ పాట మీరు విన్నారా ఎక్కడా రేడియోలోనా బహుశా మీరు రేడియోలోనే వినుంటారు ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు ఎవరా ముగ్గురు నేను మా అక్క అభి అభియా అభియా అవును చిన్నప్పుడు నన్ను మా అక్కను ఎవరో ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు
ఎవడే ఎవడే ఎవడే